ఫైనల్లీ 2 డేస్ తర్వాత నా ఫోన్ నా చేతిలోకి వచ్చింది అనమాట. అందుకని మళ్ళీ వీడియో మొదలు పెట్టాను. ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా రైస్ వండుతున్నా. ఇట్స్ ఎ బ్రౌన్ రైస్. మా ఆయన ఫోను షెడ్కి వెళ్ళబోతుంది, మొన్న ఆల్రెడీ చెప్పాను, పట్టించుకోలే మళ్ళీ ఇప్పుడు. సో అందుకని వన్ ప్లస్ ఆర్డర్ పెట్టాను అనమాట. అది వస్తుంది, ఒక పడుతుంది, ఒక 4 డేస్ పడుతుందేమో, ఒక 2 డేస్ పడుతుంది. సో అందుకని నా ఫోన్ నిన్న రాజమండ్రి వెళ్ళింది అనమాట ఆయనతో పాటు. నాకు బుడ్డి సెల్ ఉంది, దాంతో వీడియోస్ ఏంటి అని చెప్పండి. అందుకనే అది కూడా పనిచేసి చేయక అలా అలా ఉంది. సో ఇప్పుడు ఆయన సెల్ బాగు చేయించారనుకో, నాకు 2 సెల్లు అవుతాయి అనమాట. అప్పుడు ఒక వీడియో తీసుకోవచ్చు, ఒకటేమో ఏదన్నా షార్ట్స్ చేసుకోవచ్చు. నా ప్రాస్పెక్టివ్ అది ప్రస్తుతానికి. ఆయన వన్ ప్లస్ తీసుకుంటారు, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా. అండ్ అది బాగు చేయించిన తర్వాత ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. అండ్ గోరింటాకు తెచ్చి నేను 1 వీక్ పైన అయింది. లాస్ట్ సండే తీసుకొచ్చా, ఈ సండే అండ్ మండే ఈరోజు. సో 1 వీక్ అంటే 9 డేస్, 9th డే అనమాట. ఇప్పుడైతే నేను గోరింటాకు మామూలు క్లీన్ చేసేసి పెట్టాలి. సారీ, గోరింటాకును ఇప్పుడు క్లీన్ చేసుకుని మంచిగా అరేంజ్ చేసుకుంటే నా పని అయిపోయినట్టే. కర్రీస్ అవి ఏమి వండక్కర్లే, అన్నీ అయిపోయాయి. ఓన్లీ రైస్ ఒకటి నానబెట్టి ఒక 1 అవర్ ఆ తర్వాత పెడతా అనమాట. సో అది పని. ఇప్పుడు లాస్ట్ టైం నిన్న నైట్ నేను కొరియన్ సిరీస్ ఒక ఎపిసోడ్ చూశాను. సో అది చూసి బాగుంది, నచ్చింది. ఇప్పుడు అక్కడ కూర్చొని చిల్ అవుతూ గోరింటాకు ఇప్పుతూ కొరియన్ సిరీస్ చూడబోతున్నా అనమాట. సంథింగ్ ఎవరు చూసారో తెలీదు, ఒక 10 ఎపిసోడ్ చూసేసి ఉందనమాట, వాడతారు కదా ఆల్రెడీ. సో ఇప్పుడైతే అది 1 ఎపిసోడ్ అయింది, 2 ఎపిసోడ్ చూడాలి. అండ్ లెట్స్ గో, లెట్స్ గెట్ ఇన్ టు ద ఆల్రెడీ బ్లాగ్ స్టార్ట్ చేసేసాం కాబట్టి లెట్స్ గో. గోరింటాకు శుభ్రం చేసుకుందాం. షోపోలిక్ సంథింగ్ ఏదో, షోపాహోలిక్ లూస్ సంథింగ్ ఏదో. ప్రస్తుతానికి 2nd ఎపిసోడ్ అనమాట. ఇప్పుడు అది చూస్తే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక రిచ్ అండ్ ఒక వైల్డ్ సరౌండింగ్లో ఉండే అమ్మాయి అండ్ రిచ్ షాపింగ్ ఎక్కువ చేసే అబ్బాయి, ఏమీ తెలియని ఒక అమ్మాయి. సో అది స్టోరీ, చూద్దాం ఏమవుతుందో. ఇంట్రడక్షన్ ఇద్దరిది అయితే అయింది, ఇంకా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయ్యాయి. ప్రస్తుతానికి 2వ దాంట్లోంచి స్టోరీ అనేది మొదలవుతుంది అనుకుంటా. 2వ దాంట్లోకి వచ్చినప్పటికి రిచ్ కిడ్ యొక్క మెమరీ పోయింది. ఇలా చూడు, నిజానికి నేను నిన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. నీకు గతం గుర్తుకొచ్చి నా తమ్ముడిని కనిపెట్టేదాకే నేను నిన్ను చూసుకుంటాను, అర్థమైందా? ఇట్స్ టీ టైమ్ ఆఫ్టర్నూను. ఇది ఏంటంటే కార్న్ ఫ్లోర్ కాదు, స్వీట్ కార్న్ కాదు, బేబీ కార్న్ ఫ్రై చేశాను పిల్లలకి. ఇప్పుడు పిల్లలు తింటారు కదా. ఇది గోరింటాకు రుబ్బాలి, రుబ్బేపక అప్పుడు పెట్టుకోవాలి. ఇలాగ టీ పెట్టుకుని పిల్లలకి పాలు ఇచ్చి నేను ఇది అవుతాను. అలా వర్క్స్ అయిపోయాక అప్పుడు గోరింటా పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం అన్నం వండేసి ఉప్పు వేస్తే అదే వామన్నం చేద్దాం అనుకుంటున్నాను. అది ఇప్పుడు ప్లాను. అండ్ బట్టలు తీయాలి, పైకి వెళ్ళాలి, బట్టలు తీయాలి, బయట సామాన్లు తీయాలి. పడుకున్నాను, కొరియేసి చూస్తూ చూస్తూ పడుకున్నాను, నిద్ర వచ్చింది అన్నం తిన్న తర్వాత. సో అదనమాట ఇన్ఫర్మేషన్.
ఆలయ రమణీ రమయ సుధామయ గాంగ శైన గుణశీల దయాళవాల సమయ సాధు సార సచ పాల కళాతీత జ్ఞాత సమజ వర శ్రీకృత వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల కృత శ్రీకృత యాదవ కులమురళీ కులమురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ యాదవ కులమురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ యాదవ కులమురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజ వరద నా టైంకి వచ్చినప్పుడు 10 అయిపోయింది ఇప్పుడు పెట్టుకుంటున్నా గొర్రెటకు సో అదనమాట ఈరోజు బ్లాగ్ 2 డేస్ బ్లాగ్ కలిపి వచ్చింది రేపు వస్తే ఫోన్ రావచ్చు 1+C3 ఇది తెచ్చి 1 వీక్ అయింది ఇప్పుడు పెట్టుకుంటున్నా చాలా నిద్ర వస్తుంది మంచిగా స్కిన్ కేర్ చేసుకుని కూర్చున్నా సో అందరూ పడుకుంటున్నారు నేను పెట్టేసుకుని పడుకున్నాను కూర్చున్నాను అనమాట సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ కనుక మీరు మనసు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బై గైస్ టాటా సీ యూ టాటా